అరే దాసమ్మా నాన్న ఈ మధ్య ఏంటి మన సాయిగాడు వింత వింతగా ప్రవర్తిస్తున్నాడు నేను రోజు గమనిస్తున్నా అవునాన్న నాకి మధ్య మీ కోడలు చెప్పింది వాడు వింతగా ప్రవర్తిస్తున్నాడట अंदर चूड़ा सिरी నీకేమైనా ఇబ్బంది ఉంటే మాతో చెప్పు మాతో చెప్పకూడదని అయితే మీ అత్తమ్మతో చెప్పు అంతేగాని నీ లోపల నువ్వు కుమిలిపో చూడమ్మ సిరి నేను కూడా ఈ మధ్య చాలా గమనిస్తున్నా నువ్వు ఇదివరకు లాగా ఉండట్లేదు మా వాడేమన్న అంటున్నాడా అయ్యో అదేం లేదమ్మా ఆయన నన్న ఎందుకు అంటాడు ఒకవేళ అన్నా కూడా నేను ఊరుకుంటానా మీతో చెప్తాను కదా చూడమ్మా చెప్పుకునే విషయాలు కొన్ని ఉంటాయి కానీ చెప్పకూడని విషయాలు కూడా ఎన్నో ఉంటాయి చెప్పుకుంటే భారం తగ్గుతుంది చెప్పకపోతే భారం పెరుగుతుందమ్మా అదేం లేదమ్మా నేను బానే ఉన్నాను నేను వంట చేయాలి మామయ్యకు లేట్ అవుతుంది అరే ఆ పిల్ల మనకు భయపడి నిజం చెప్తున్నట్లేదు ఎందుకైనా మంచిది ఆడొక్కసారి వచ్చినాక అడుగు సరే నాన్న వాడు రాని రాగానే గట్టిగా నిలదీసి అడుగుతాను అసలు విషయం బయటపడుతుంది అబ్బాయి ఒక కుటుంబంలో మొగాళ్ళు సరిగ్గా ఉంటే ఆడవాళ్ళు ఎక్కడ కూడా అవమానించబడరు అదే విధంగా ఆడవాళ్ళు సరిగ్గా ఉంటే మొగాళ్ళు ఎక్కడ కూడా తలదించుకునే అవసరం ఉండదు అందుచేత ఒకళ్ళ ప్రవర్తన ఇంకొకళ్ళ మీద ఆధారపడి ఉంటుంది అందుకే సమస్య పెద్దది కాకముందే పరిష్కరించుకుంటే మంచిది సరే నాన్న వాడు రాగానే నేను గట్టిగా అడుగుతాను ఇప్పుడు నాకు ఆఫీస్ టైం అవుతుంది వెళ్ళొస్తా అమ్మా సిరి నేను వచ్చేసరికి ఆలస్యం అవుతుంది ఇవాళ సోమవారం కదా బ్యాంక్ లో మంది ఎక్కువ ఉంటారు మామయ్యకి అన్నం పెట్టి నువ్వు కూడా తినేసాయి నటన తో కూడిన బంధం ఎక్కువ రోజులు నిలబడదమ్మ అదే నిజాయితీతో కూడిన బంధం జీవితకాలం శాశ్వతంగా ఉంటుంది ఇది ఒకటి గుర్తు పెట్టుకో అదేంటండి నేను అడగకపోతే ఇంకెవరు అడుగుతారా మూడు నెలల నుంచి చూస్తున్నా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అసలు నేను ఏం తప్పు చేసినా తప్పు నువ్వేలే నేనే చేసినా చూడు నాకు నచ్చిన రోజు ఇట్లే చేస్తా
నచ్చుతాం నీకు నువ్వు వెళ్ళమంటే మౌనంగా వెళ్ళడానికి నేనేం నీ మీద పడి రాలేదు మా నాన్న 5 లక్షల కట్నం ఇచ్చి పచ్చని పండితో పెళ్లి చేసి ఈ ఇంట్లో నోడిండు అది మర్చిపోతున్నావా అందుకే అటు ఇటు చావలేక బ్రతకలేక భరిస్తున్నా నిజం చెప్పాలంటే భరించేది నువ్వు కాదు నేను అరే సాయి ఆ మాట్లాడరా పెళ్ళైన పోతలో ఎంతో సంతోషంగా ఉంటారని అనుకున్నా ఇట్టటయ్యలేవు కదా ఇంకెక్కడ సంతోషం తాతయ్య నా జీవితంలో సంతోషం ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఈ రోజు బాధనే బంధం మాత్రం రోజు రోజుకి పెరిగిపోతుంది నువ్వు ఎన్ని నీతి వాక్యాలు చెప్పినా నా మనసు మారదు నాకు నీకంటే ఎక్కువ నీ వెలుకాలన్న పైసలేవు ఓ పోయి వీళ్ళ పైసలు కరాపో ఏంటమ్మా ఏంటి గొడవ అమ్మాయిని అడుగుతావమ్మా నీ కొడుకుని అడుగు నువ్వు బయటికి వెళ్ళి కాదుచ్చి ఎంత యూస్ ఇస్తున్నాడు అమ్మాయిని ఏరా చాలా రోజుల నుంచి నేను గమనిస్తున్నాను ఏంటి వేషాలు ఆ పిల్లని ఎందుకు హింసిస్తున్నావు నీకు పిచ్చికి ఇట్లా పట్టిందా ఏ పిల్లవైనా ఓపిక ఉన్నంత వరకే భరిస్తుంది ఆ ఓపిక ఒక్కసారి నశించిందో ఆ బంధాన్ని వదులుకొని వెళ్ళడానికి సిద్ధమవుతుంది పోతే పోనియమ్మ మధ్యలో వచ్చింది మధ్యలో పోతుంది తప్పుగా ఆలోచారా మనవడా అందరం మధ్యలో వచ్చి మధ్యలో వెళ్తుంది అనుకుంటారు కానీ భార్య మనతో వచ్చి మట్లో కలిసే వరకు మనతోనే ఉంటుంది నిన్ను కన్న తల్లిదండ్రులు కడ వరకు నీతో రారు నీకు పుట్టిన పిల్లలు కూడా కడ వరకు రారు కానీ నువ్వు తాళి కట్టిన భార్య నువ్వు మట్టిలో కలిసే వరకు నీకు తోడు ఉంటుంది అదిరా అదిరా భార్య గొప్పతనం అది తెలుసుకో మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళాను కాదు భార్య గొప్పతనం గురించి చాలా గొప్పగా చెప్పాను తాత కానీ నా దృష్టిలో భార్య అంటే భర్తకు ఎప్పుడు బానిసై ఉండాలి ఏం మాట్లాడుతున్నావు మీ నాన్న నన్ను అలాగే అనుకుంటున్నారా భార్య అంటే బానిస కాదు ఓ బాధ్యత పెళ్ళంటే బానిసత్వం అంతకంటే కాదురా మనల్ని నమ్మి కన్నవాళ్ళని సైతం విడిచి నాన్న వాళ్ళని దూరం చేసుకొని నీ కోసం తన ప్రపంచాన్ని విడిచి తన కలల్ని ఇష్టాల్ని మార్చుకొని నీతో జీవితాన్ని పంచుకోవడానికి వచ్చిన జీవిత భాగస్వామిరా అలాంటి వాళ్లకు మీరు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేరా వాళ్ళ కంట కన్నీళ్లు కార్చకుండా చూసుకోవడం తప్ప నువ్వు లోపలికి వెళ్ళమ్మా ఇంకోసారి ఇలాగే రిపీట్ చేస్తే కన్న కొడుకని కూడా చూడు శబాష్ కోడలా ఈ సమాజంలో కోడలను చూసి కొంతమంది అత్తలను చూశాను కానీ కొడుకు తప్పు చేస్తాడే ఇది తప్పు అని చెప్పే ఒక అత్తనే అది నా కోడలో చూసుకుంటున్నా శబాష్ కోడలా నువ్వు చాలా న్యాయంగా మాట్లాడావమ్మా ఈ సమాజంలో అందరూ నీకు మళ్ళీ ఉంటే ఈ సమాజం ఎప్పుడూ బాగుపడేది అది కాదు మామయ్య పాపం అభంశుభం తెలియని అమాయకురాలు మామయ్య వాడి మధ్య ఆ పిల్లని బాగా బాధ పెడుతున్నాడు నేను ఒక కోడల్నే మామయ్య అందుకే నా కోడలి బాధని నేను అర్థం చేసుకోగలను మన కొడుకు కోడలి పిల్లని రోజు రోజుకి ఎందుకు చాలా ఇబ్బంది పెడుతున్నాడండి వాడి ప్రవర్తన రోజు రోజుకి వింతగా మారుతోంది ఎలాగైనా సరే ఈరోజు వాడి సంగతి తేల్చాల్సిందే అవును లక్ష్మి వీడి వేషాలు బయట కూడా బాగానే వినిపిస్తున్నాయి ఊరు బయట తాగడం తిరగడం పేకాడడం గొడవలు కూడా పెట్టుకుంటున్నాడట వాడి విషయంలో గట్టిగానే మందలించాలి అత్తమ్మ ఈరోజు వంట ఏం చేయమంటావు మావయ్యకు ఆఫీస్ లేట్ అవుతుంది కదా ఈరోజు వంట కొంచెం ఆలస్యంగానే చేయమ్మా మావయ్య ఈరోజు ఇంట్లోనే ఉంటారు యారా
నీ కొడుకు పుల్లగా తాగి వచ్చాడు. ఆ సంగతి ఏంటి చూడు. ఏంది తాగి వచ్చిందా? పదలక్ష్మి వాడి సంగతి ఏదో చూద్దాం. బయటికి రా, రాయ బయటికి. పైసలు తీసుకురా, మళ్ళా తీసుకెట్లా రా బయటికి. బయటికి రా, రాయ బయటికి. పైసలు తీసుకురా, మళ్ళీ తీసుకెట్లా. తాగొచ్చిందే కాకుండా ఏంట్రా ఈ గొడవ? అరే ముసలోడా, నువ్వు సైలెంట్ గా ఉండు. రేయ్ పళ్ళు రాళ్ళ కొడతా. ఇద్దరి పట్టుకుని ఏంటా మాటలు? పెద్ద చిన్న తయారీ ఇట్లేయా? అసలు నువ్వే పెద్ద సమస్యవే. నేను చెప్పినట్టు తింటావా లేదా బయటికి పోతావా? రేయ్ బయటకు వెళ్లాల్సింది నువ్వా? ఆ అమ్మాయిని తేల్చడానికి ఇక్కడ ఉన్నాంరా. అసలు నీకు ఏ మాయ రోగం వచ్చిందా? గిట్ల తయారైనావు? అడ్డమైన సోపతులు బట్టి సోమరిపోతులా తయారయ్యావు. అన్యాయంగా అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తున్నావు. ఇన్ని రోజులు చేసిన దానికి అమ్మాయికి క్షమాపణ చెప్పి ఇక నేను బుద్ధిగా ఉండు. దుర్మార్గుడు అమ్మాయిని ఎంత వేధించాడో నేను చాలా సార్లు చూశానమ్మా. ఎంత బాధ పెట్టినా తప్పదు కదా తాతయ్య, చేసుకున్నందుకు అవన్నీ భరించాల్సింది. ఏ రోజైతే ఆయనతో ఏడడుగులు నడిచి తల వంచి తాళి కట్టించుకున్నానో ఆ రోజు నుంచి నేను ఆయన భార్యను. భర్త ఏం చేసినా నేను భరించాలి, తప్పదు. చూసావరా, అదిరా భార్య గొప్పతనం. మూడు ముళ్ళ బంధం కోసం నువ్వు ఏం చేసినా భరిస్తోందిరా, ఎన్ని కష్టాలు పెట్టినా భరిస్తోంది. అలాంటి అమ్మాయిని ఇంకా నువ్వు బాధ పెడతావా? రేయ్ నీకు పుట్టగతులున్నాయిరా. నువ్వు వెళ్ళి పైసలు పట్టుకోరా, లేదంటే మెడలు పట్టి బయటికి నువ్వు కాకుంటావే. పైసలా ఇంకెక్కడిరా? పాపం వాళ్ళ అమ్మ నాన్న నీకు ఇస్తానే కట్నం పైసలు పెళ్లిలోనే ఇచ్చారు. ఏంటండి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తారా? మా అమ్మ నాన్న ఉన్నంత వరకు ఆస్తి వాళ్ళ పేరు మీదనే ఉంటది అండి. తర్వాత మీకు ఇస్తా అన్నారు కదా, ఎందుకు ఇలా వేధిస్తున్నారు? వెళ్ళమంటే వెళ్ళిపోతాను. ఈ మా అమ్మ చూద్దాన్ని ఏం చేయమంటారు? నచ్చిత ఉంచుకో, లేకుండా వాడే. ఏం చేసుకుంటావో మీ ఇష్టం. నా ఇష్టం కాదండి, మీ ఇష్టం. మీరేం చేసినా తల వంచుతా. అయితే ఈ తాళిని తెంపేస్తా. అది పసుపు తాడనుకున్నావా, పరుగు తాడనుకున్నావా? మనసా వాచా కర్మణ తను నీ భార్య అని పెళ్లి రోజున నువ్వు చేసిన ప్రమాణమా అది? జీవితాంతం తన్ని వదిలిపెట్టనని నువ్వు పెట్టిన ఒట్టురా తాడి బొట్టు. ధర్మేచ అర్థేచ మోక్షేచ కామేచ నాది చరామి అని వేద మంత్రాల సాక్షిగా నువ్వు పలికిన స్తోత్రం రా ఆ మంగళసూత్రం. ఆలోచించి నువ్వు బాగుండాలని కోరుకునేదే భార్యరా, అలాంటి దాని మెళ్ళ నుంచి మంగళసూత్రం తీసేస్తావా? భార్య గొప్పదా తల్లి గొప్పదా అంటే నేను భార్య గొప్పదంటాను రా. ఎందుకంటే తల్లి ఎప్పుడు భార్య కాలేదు, కానీ భార్య తల్లి కాగలదురా. అయ్యో ఏంటండి, నేను చాలా పెద్ద తప్పు చేశాను. మూడు ముళ్ళ బంధానికి ఇంత విలువ ఉంటుందని తెలుసుకోలేకపోయింది. ఇప్పుడు కానీ బుద్ధి తెచ్చుకొని సంసారాన్ని మంచిగా కాపాడుకో. ఈ సృష్టిలో చివరి వరకు తోడుండేది భార్య భర్తల బంధం ఒకటే. అమ్మ
మీ ఇద్దరు నన్ను క్షమించండి. బయట చిరుతిళ్ళు విరిగి పరాయి వాళ్ళ మాట విని ఇన్ని రోజులు నా భార్యను అర్థం చేసుకోలేకపోయినా, ఇప్పటి నుంచి నా భార్యను ప్రాణంగా చూసుకుంటా. అరే భార్య ఎప్పుడు ఆనందంగా నవ్వుతూ ఉండాలిరా, భర్త ఎప్పుడు నవ్విస్తూ ఉండాలి, అప్పుడే జీవితం సంతోషంగా ఉంటుందిరా.